తెలంగాణ ప్రభుత్వం పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సహకారంతో హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామంలో ప్రజా సంక్షేమం అభివృద్ధికి నిత్యం పాటుపడుతూ టిఆర్ఎస్ పార్టీని కూడా బలోపేతం చేస్తూ ఆత్మకూరు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డిలతో మా మెట్రో ఉదయం తెలంగాణ ప్రతినిధి ఓదిన సత్యనారాయణ ముఖాముఖి. ఆత్మకూరు మేజర్ గ్రామ సర్పంచ్గా మీ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నమస్కారం అండి. స్వాతి భగవాన్ రెడ్డి. మా గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమనగా, ఈరోజు ఆత్మకూరు గ్రామం ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతుందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, వారి యొక్క పథకాలు, మరి శ్రీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి అభివృద్ధి ప్రదాత యొక్క నిధులతో ఈరోజు ఈ గ్రామం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మనం ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ మనం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వాన్ని మనం రాబోయే రోజులలో ఇంకా బలపరచాలి, మరియు చల్ల ధర్మారెడ్డి గారి నాయకత్వాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన నాయకత్వంలో మన గ్రామాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి చేసుకుంటాం. కావున గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చల్ల ధర్మారెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ కేసీఆర్ గారిని దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి చేసే విధంగా వారి నాయకత్వాన్ని కూడా మనం బలపరచాలని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం.